హలో హాయ్ వ్యూయర్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి గేందర్ వ్లాగ్స్. ఇవాళ అయితే నేను మీకు నది ఈ ఆఫ్టర్నూన్ 3 నుంచి ఈవినింగ్ కాదండి, నైట్ 9 వరకు నేనైతే నా వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను అన్నమాట. ఇక్కడైతే మా వాడు 12 గంటలకు తినిపించేసి అప్పటి నుండి ఇంకా ట్రై చేస్తుంటే వాడు పడుకునేసరికి 3 అయిందనమాట. వాడిని పనుకోబెట్టేసి నేనైతే గిన్నెలు అయితే కడుక్కి వేసేసాను. బయట ఉండే గిన్నెలు అన్నీ అయితే వేసేసాను అనమాట, సింక్లో కడిగేకి. వేసేసిన తర్వాత ఒక్కొక్కటి అయితే కడుగుతున్నాను. నేనైతే గిన్నెలన్నీ ఒకేసారి కడిగానండి. ఒకేసారి తోమేస్తే నాకైతే ప్లేస్ తక్కువ అనమాట, కౌంటర్ టాప్ చాలా చిన్నది. ఇంకా అందుకనేసి కొంచెం గిన్నెలు అయితే కడుక్కుంటాను. ఇక్కడైతే ఎవరో పెళ్లి కార్డు ఇవ్వడానికి అయితే వచ్చారనమాట. నేను అందుకనేసి అది చేస్తున్న పని ఆపేసి ఒక 5 మినిట్స్ అయితే బయటకు వెళ్ళాను కార్డ్ తీసుకొని వచ్చేకి. వచ్చిన తర్వాత మళ్ళీ గిన్నెలు అయితే కడిగేది స్టార్ట్ చేసేసాను అనమాట. నేనేం చేశానంటే ఇవాళ లిహాన్కి చెప్పాను కదండి వాడికి ఒంట్లో బాగాలేదనేసి, ఒక 4-5 డేస్ నుంచి జ్వరంగా ఉంది. ఇంకా అందుకనేసి నేనైతే వీడియోస్ అయితే పెట్టలేకపోయాను అనమాట. ఇంకా వాడిని రోజు హాస్పిటల్కి తిప్పేది, ఇంకా మళ్ళీ వాడికి దండ అయితే వేసుకోవచ్చామన్నమాట. ఇక్కడ చిత్తూరు డిస్టిక్లో అయితే తాయెత్తును అయితే దండ అంటారు. నేను వీడికి ఇక్కడ కొంచెం దగ్గరలోనే ఒక 12 కిలోమీటర్స్ అట్లుంటుంది, అక్కడికి వెళ్ళి అయితే వాడికైతే దండేసుకొని వచ్చాము. ఇంకా అందుకనేసి ఒక 3-4 డేస్ నాకు వీడియో పెట్టేది అయితే అవ్వలేదు. ఇంకా తర్వాత నేను పొయ్యి కూడా అయితే నీట్గా క్లీన్ చేసేసాను అనమాట, గ్యాస్ స్టవ్ క్లీన్ చేసేసిన తర్వాత నేనైతే పొడి బట్టతో ఒకసారి తుడిచేసి అక్కడ పెట్టేశాను అనమాట. ఇవాళ అయితే నేను రైస్ అను బెండకాయ ఫ్రై అయితే చేశాను. ఆ తర్వాత ఏమైందంటే హాల్లో చూడండి ఎట్లా పెట్టాడో వాడు, సైకిల్ కావాలి అన్నాడు. ఇంకా అందుకనేసి వాళ్ళ నాన్నమ్మ అయితే కొనిచ్చారనమాట. కొనిచ్చిన తర్వాత వాడు ఏమన్నా తొక్కుతున్నాడా అంటే అట్లే పెట్టి ఊరికే కొంచెం సేపు కూడా కూర్చోడు, బయట ఎవరన్నా తొక్కుతా ఉంటే మటుకు నాకు కావాలని గొడవ చేశాడు. ఇంకా తర్వాత నేనైతే టీవీ టేబుల్, అంతకుముందు మాది టీవీ అయితే అక్కడ ఉండేది, ఆ టీవీ నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కోతులు వచ్చేసి దాని మీద టీవీని అయితే పగలగొట్టేశాయనమాట. ఇంకా అందుకనేసి మా వారు టీవీని అయితే గోడకి ఫిట్ చేయించేశారు ఈ పక్క ఆ తలుపు వెంట మళ్ళా. ఇంకా తర్వాత అదంతా క్లీన్ చేసేసి, అది ఏమోనండి నేను ఆ టీవీ టేబుల్ ఎంత క్లీన్ చేసినా కూడా మళ్ళీ అక్కడే అవి ఇవి అన్నీ తెచ్చి అక్కడే పెట్టేస్తాను. పెట్టేసిన తర్వాత నేనైతే బయట అంతా ఇంట్లో అంతా చిమ్మేశాను. చిమ్మేసిన తర్వాత లిహాన్ నిద్ర లేచాడు. ఇంకా వాడికి సాయంత్రం పూట స్నానం చేయిస్తాను కదా, ఇంకా అది చేయించేశాను అనమాట. వాడికి స్నానం చేయించేసి వాడికి బట్టలు అయితే వేసేసాను. వేసేసిన తర్వాత మధ్యాహ్నం ఏం చేశానంటే వాడి కోసం వడకి పిండి అయితే రుబ్బి పెట్టాను, ఉద్ది వడకి, అదే మినపగారలకి అయితే పిండి రుబ్బి పెట్టాను అనమాట. వాడైతే 4-5 డేస్ నుంచి నోరంతా అయితే వాడికి పప్పుము రెడ్గా అయిపోయి భోజనమే చేయట్లేదు, ఇంకా అదన్నా తింటాడేమో అనేసి. వాడికి మామూలుగా అయితే గారెలు అంటే ఇష్టం అనమాట, అందుకనేసి నేను వాడి కోసము చేశాను. తిన్నా వాడు ఎన్ని తింటాడండి, తింటూ ఒక హాఫ్ తింటాడు ఫుల్ తింటాడు, పేరు వాడిది తినేది నేనమాట. నేనైతే ఒక పక్క వాడిని ఎత్తుకొని ఇంకో పక్క అయితే వడలేస్తున్నాను. నేనైతే ఒక చేత్తోనే పిండి కలుపుకొని అదే చేత్తోనే వేసేస్తానమాట. నాకైతే అది మా ఆడబిడ్డ నేర్పించారు, ఆయన అట్లే చేస్తారు. ఆ చేత్తో అట్లే పిండి పట్టుకొని అట్లే వేసేస్తామన్నమాట. చాలా అయితే చాలా ఈజీగా ఉంటుంది. వడలు కూడా మనకి నీట్గా రౌండ్గా అయితే బాగా వస్తాయి. వాడిని ఎత్తుకొనేసి నేనైతే చేస్తున్నాను అనమాట. చేసేసి వాడికి ఒకటి తినిపించాకైతే నేను కూర్చున్నాను. వాడు ఒకటి ఎక్కడ తింటాడండి, వాడు హాఫ్ తిన్నాడు. తినే కూడా వాడు ఎంత ఆడిచ్చాడంటే అట్లా ఆడిచ్చాడండి. వాడు ఆ పక్క తిప్పి ఈ పక్క తిప్పి చూడండి ఎట్లా కూర్చున్నాడో ఆరాంగా చూడండి. నేను తినిపించేది వద్దంట, వాడే తినాలంట. ఇంట్లో 4-5 పిల్లలు ఉండే వాళ్ళ ఇంట్లో కూడా ఇన్ని బాటిల్స్ ఉండవండి, మా వాడి దగ్గర ఉండే బాటిల్స్ చూడండి. ఈ విధంగా అయితే నేను వడ వేస్తాను. వడ అయితే మనకి రౌండ్గా వస్తుంది, నీట్గానే ఉంటుంది చూసేదానికి. బాగా అయితే వస్తుంది వడ మనకి, ఇటుగొండి చూడండి ఇట్లా వేస్తుంటే. ఆ తర్వాత ఇదైతే నైట్లో అనమాట అంతా అయిపోయింది, ఇంకంతా తినేసాము. వాడిని కొంచెం బయటికి తీసుకెళ్ళాను, వాడు కొంచెం ఆడుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత అయితే ఇద్దరు తినేసాము, నేను మా హస్బెండ్ ఇద్దరు తినేసిన తర్వాత. ఇంకా అవి గిన్నెలు ఉంటాయి కదా, అవి అయితే కడుగుతున్నాను అనమాట. ఇవన్నీ అయితే మధ్యాహ్నం కడిగిండే గిన్నెలు, ఎక్కడైతే సర్దేశాను. సర్దేసిన తర్వాత ఇంకా ఇప్పుడు పడ్డ గిన్నెలు అయితే కడుక్కుంటున్నాను అనమాట. నాది గ్యాస్ స్టవ్ అయితే ఏమి కొంచెము
నీట్గానే ఉంది. మధ్యాహ్నమే కడిగాను కాబట్టి అదేమంత మెస్సీగా ఉండలేదు. ఇంకా దాన్ని అట్లా ఊరికి అట్లా తుడిచేసి వదిలిపెట్టేశాను అన్నమాట. మీరు మన ఛానల్ని అట్లే చూసి వెళ్ళిపోకండి. 95% సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాలాంటి చిన్న చిన్న యూట్యూబర్లకు అయితే మీ సపోర్ట్ అయితే కావాలి. నాకైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ అయితే ఇవ్వండి. కొంచెం వ్యూ కొంచెం చాలా సేపు చూడండి. అప్పుడే నాకు రీచ్ అనేది చాలా మందికి వస్తుంది. ఇదిగోండి అప్పుడే మా వాడు వచ్చేసాడు, నిద్ర వచ్చేసిందని. 8:30 ఏమో అయింది, పదా పడుకోవాలి అనేసి గల్లాట అనమాట. ఇంక నేను త్వర త్వరగా అయితే గిన్నెలన్నీ కడిగేశాను. కడిగేసిన తర్వాత అవన్నీ కింద పెట్టేసి అది బల్లంతో ఒకసారి తుడిచేసి ఇంక మళ్ళీ మా వాడిని తీసుకొని బెడ్రూమ్లోకి వచ్చానమాట. బెడ్రూమ్లోకి వచ్చిన తర్వాత వాడికి డైపర్ అయితే వేసి పనుకోబెడుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. అందరూ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.